హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈ వారం నామినేషన్స్లో పది మంది రావడం జరిగింది అయితే ఈ వారం ఓటింగ్ లో బీబస్తంగా మార్పులు చేర్పులు నెలకొన్నాయి అయితే అంతకన్నా ముందుగా మీకు చెప్పాలి ఏముండే ఏమైనా మాట్లాడండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సొమ్మేం పోతుంది ఇకపోతే ముందుగా ఓటింగ్లలో రారాజుగా రేవంత్ కొనసాగుతున్నాడు విత్ నెంబర్ వన్ ఓటింగ్తో ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్లో ఉన్నాడనమాట ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారో చెప్తే షాక్ అవర్ ఆర్ జీబీ బ్యూటీ ఇనయా సుల్తాన వ్వాయమ్మా ఏమైనా ఎక్కడో ఉన్నాయనయ్యా కాస్త ఫస్ట్ బెంచ్ కి వచ్చేసిందనమాట అవి ట్వంటీ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ లో ఉంది మరి వీలిద్దరిలో రేవన్ ప్రోసెస్ ఇనయాలలో మీ సపోర్ట్ ఎవరికి అలానే ఎందుకనో కింద కమెంట్ బాక్స్ లో మూడు ముక్కల్లో కమెంట్ చేసేయంటే ఇకపోతే థర్డ్ పొజిషన్లో శ్రీహన్ ఉన్నాడు ఆటియూడ్ తగ్గించుకుంటేనే కచ్చితంగా గేమ్ లో ముందుకు వెళ్తాడేమో అనిపిస్తుంది విత్ లెవెన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ లో ఉండగా ఆ తర్వాత కీర్తి ఉంది విపరీతమైన ఫ్యాన్ బేస్ తో విత్ టెన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సంటేజ్ లో ఉందన్నమాట నెక్స్ట్ ఉన్న కంటెస్టెంట్ గల అటా చేసి గీతు ఈ మధ్యన గీతు స్మార్ట్ ప్లే కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది మీరేమంటారు ఇక పర్సెంటేజ్ విషయానికి వచ్చేస్తే ఎయిట్ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ లో ఉందన్నమాట ఆ తర్వాత రాజు ఉన్నాడు బాగానే ఓపెన్ అయ్యాడు కానీ డల్ అయిపోతున్నాడనే చెప్పుకోవాలి ఇకపోతే సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్ లో కొనసాగుతున్నాడు ఆ తర్వాత ఆర్జే సూర్య ఈయన గేమ్ చూడాలంటే మాత్రం ఆరోహి వెళ్ళిపోవాల్సిందే విత్ ఫోర్ పాయింట్ సెవెంటీ టూ పర్సెంటేజ్లో కొనసాగుతున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్ విత్ త్రీ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్లో ఉండగా ఆ తర్వాత ఆరోహి రావ్ విత్ త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్లో కొనసాగుతుంది నెక్స్ట్ వచ్చేసి సుదీప్ గారు ఉన్నారు సుదీప్ గారు ఫ్యాన్స్ మాత్రం కాస్త అలర్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే డేంజర్ జోన్ లో ఆల్మోస్ట్ ఈవిడే ఉంది లాస్ట్ పొజిషన్ లో విత్ త్రీ పాయింట్ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ లో కొనసాగుతుంది అనమాట ఈ వారం మోస్ట్లీ డేంజర్ జోన్లో చూసుకున్నట్లయితే కనుక సుదీప ఆరోహిరావు అర్జున్ కళ్యాణ్లే ఉన్నారు మరి వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి ఆరోహి అండ్ సుదీపలలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అని అనిపిస్తుంది ఇంతకీ మరి మీరేమంటారు మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్లకి ఓట్స్ అయితే వేసేసారా అలానే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకు అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో వాళ్ళని ఏమి కామెంట్ చేసేయండి